జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు మండల కేంద్రం గాంధీ బొమ్మ సెంటర్ నుండి కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ట్రాక్టర్ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ రైతు సంఘం నాయకులు వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతుల పక్షన కాకుండా కార్పొరేట్ పక్షన ఉంటుందని ఆయన దుయ్యబట్టారు. పండిస్తున్నటువంటి ధాన్యాలకు పత్తి మిర్చి లాంటి ఏ పంటను కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి అవసరం చట్టం లేదు. వాళ్ళ దయా దాక్షణాలు ఆధారపడి ఇప్పుడు వాటిని కూడా ఎత్తేస్తా ఉన్నారు, మార్కెట్లు ఎత్తేస్తా ఉన్నారు. అవన్నీ ఎత్తేస్తే చివరికి బహిరంగ మార్కెట్లో ఐదు కాడికి అమ్ముకొని దేవాళ్ళ ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు భూములు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి రైతు మిగలడు, భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు పరం అవుతాయి. అందుకని ఈరోజు ఢిల్లీలో నడుస్తున్న ఉద్యమం, రేపు 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా లక్షలాది ట్రాక్టర్లతో ఢిల్లీ చుట్టూ అంతా కూడా పరేడ్ నడుస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో రేపు పొద్దున జిల్లాలో కాదు పట్టణ కేంద్రాల్లో కూడా అన్ని ట్రాక్టర్లు రైతుల ఉత్పత్తులను రైతుల పరికరాలని ప్రదర్శన చేస్తూ మేమే ఈ దేశానికి శ్రమపడి ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులు మా భూములు కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వద్దు అని చెప్పని కోరుతూ ఈ పెరేడ్లు కవాతు రైతు కవాతులు నడుస్తున్నాయి.